ఉసేన్ ఆఫ్ నమ్ముతారా చాయిస్ కోట్ స్కూల్ కదరు ఈ మ్యాచ్ తర్వాత సెమీఫైనల్ మ్యాచ్ మొదలవుతుంది. ఆ మ్యాచ్ కాలపొక్క ఎస్బీఆర్ వర్సెస్ ఉసేనాఫ్రమ్ సారీ బుకాఫ్రమ్ సాయి బుకాఫ్రమ్ సాయి వర్సెస్ కాలపొక్క ఎస్బీఆర్ ఈ రెండు చెట్లు రెడీగా ఉండాలి. ఈ మ్యాచ్ అయిపోయినట్టునే ఆ మ్యాచ్ ఏ మ్యాచ్ ఏ టీం అయితే కోర్ట్ లో దిగి అపోజిట్ టీం రాకపోతే ఆ టీం కి విన్ చేస్తున్నాం కాబట్టి మీకు సమయము ఉండదు దయచేసి మీరు డ్రెస్అప్ లోనే ఉండండి. కాలబుక ఎస్బీఆర్ కాలబుక ఎస్బీఆర్ టీం ఎక్కడున్నా అంతే గారు ఎక్కిస్తాడు. క్రీడాకారులు ఒకటి గమనించాలి బయటకు వెళ్తే ఒకసారి కోర్టు కార్ నుంచి బయటకు వెళ్తే రాకూడదు. వన్ పాయింట్ శకునాల కలప ఎస్బీఆర్ ఎక్కడున్నా తొందరగా అనౌన్స్ చేయాలి ఇక్కడ రిపోర్ట్ చేయాలి. పాయింట్ వచ్చినప్పుడు తరక్ క్రీడాకారులు ఇక్కడ గమనించాలి ఏ క్రీడాకారులు అయితే కోర్టు బయటకు వెళ్తారో మళ్ళీ లోపలి ఎంట్రీ కాకూడదు. అది మినిమం నాలెడ్జ్ కబడ్డీ ఉండాలి కబడ్డీ కాస్త అవగాహన ఉండాలి. ఆడాడి భయం పోయింది ఆయన కదా ఆయనకు భయం పోయింది ఆడాడి కొన్ని నిమిషాల్లో మీకే మ్యాచ్ ఉంటుంది కాబట్టి బుక్ ఆఫ్ రమ్ టీం రెడీగా ఉంది. కాలబుక్క టీం క్యాప్టెన్ గానీ మెంబర్ గానీ రిపోర్ట్ చేయాలి. సమయం లేదు మనది ఒకటే కదా రెండు కదా అడ్డమా రాసిడమా మనది రెండు వాళ్ళ ఒకటి మరి వాళ్ళ దాంట్లో ఆయన ఒక ట్రైనింగ్ తీసుకోవే ఒక ట్యాగ్లీ చెప్పారు సూపర్ ట్యాకిల్ థర్డ్ రైడ్ ఉంటుంది సూపర్ ట్యాకిల్ ఉంటుంది కాబట్టి ఈ క్రీడాకారులు ఇది గుర్తుంచుకొని ఆడవలసిందిగా కోరుతున్నాము. సుమరంది ఒక సాయికి మొత్తం సంస్కృతిని పాపం థర్డ్ రైడ్ థర్డ్ రైడ్ ఇవ్వలే నెక్స్ట్ లే రెండు సేఫ్ రైడ్ల తర్వాత జరిగే మూడో రైడ్ థర్డ్ రైడ్ థర్డ్ రైడ్ హుసేనాఫ్రమ్ తారక్ థర్డ్ రైడ్ మీరు పాయింట్ తీసుకోవడమా లేకుంటే మీరు అక్కడ ఓడుకోవడమా జరగాలి. ఖచ్చితంగా పాయింట్ తీసుకుంటావలసి ఉంటుంది మీరు పాయింట్ లేకుంటే అక్కడ అవుట్ కావాలి. ఎందుకు లాబెట్టారు అంటే కాబడ్డీ ప్రేక్షకులందరూ రైడర్ అవుట్ పాయింట్ తారా కబడ్డీ చూస్తున్న ప్రేక్షకులందరూ కాస్త ఆహ్లాదంగా కలిగించాలని ఈ లాంటివి పెట్టారు కబడ్డీలో థర్డ్ రైడ్ మరి సూపర్ ట్యాకిల్స్ ఉంటాయి.
కొడతా కొడతా మ్యాచ్ కొడతా నారాజ్ భాయ్ ఇక్కడ ఇటు సైడ్ కొట్టాలి, వాటర్ ఇక్కడ సైడ్ కూడా కొట్టాలి. కొంచెం మీరు ఇక్కడ రావాలి. కాలోపు ఎస్పీఆర్ టీం ముందా అఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తుంటారు. మీ ఆటను మీరు ఆడండి. దొడ్డాక మారుతుంది విషయం, దొడ్డనే కాసుకు మారుతుంది విషయం. మేము చెప్పడం కాదు, క్రీడాకారులు అది గుర్తుంచుకోవాలి. తడరాడు అనేది స్ఫూర్తి కావాలి, అవుట్ అయిన వెంటనే ఒప్పుకోవాలి. అలాంటి క్రీడా స్ఫూర్తి కావాలి ఖచ్చితంగా. రైడింగ్ క్రాస్ లెఫ్ట్ మిడిల్ క్రీడాకారులు ఒకటి గమనించండి, ఏ క్రీడాకారులు అయితే సిలిండర్ అవుతారో అప్పుడు ఆపేయండి, రఫ్ గేమ్ అవుతండి. రైడర్ సిలిండర్ అయినప్పుడు అవతల పడడం లాంటివి చేయొద్దు, ఎందుకంటే మైక్ సెట్ దెబ్బతింటే ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. కబడ్డీ అనేది రఫ్ గేమ్ నుంచి స్మూత్ గేమ్ లో మారిపోయింది. వచ్చినప్పుడే కొడతాడు, మొదలు ఒక బ్లాక్ కొట్టే వాడి నాలుగు ఏమి కొట్టే ఎన్న నాలుగు రైడింగ్ లైట్ తెచ్చా గోడ ఒక్కడ టీమ్ ఎక్కడ ఉన్నా మైక్ పైన దగ్గర రావాలి. కాలోపక ఎస్బీఆర్ కాలోపక ఎస్బీఆర్ టీమ్ కానీ టీమ్ క్యాప్టెన్ మెంబర్ కానీ ఎవరైనా గారు ఒకరు మైక్ పైన రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ మ్యాచ్ మీచే కాబట్టి మీరు మ్యాచ్ ఉండాలి, మీ టీం ఉందా లేదా ఇంటిమేట్ చేయాలి. సమయం లేదు కాబట్టి సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నారు. రైడర్ సేఫ్ 2 పాయింట్స్ వాణా, ఇది తెలిసిపోతా కదా నాన్న.
తెలుసుకోవడరాడా దీంతో తెలిసిపోతుంది ఇంకా మ్యాచ్ కోరుతా ఉన్నాయితే అనేది పన్నెండు హుసేనాపురం ఆరు సుకునాల పన్నెండు డబుల్ స్కోర్ ఇటు సైడ్ శకునాల టీమ్ సైడ్ వెనకాలకి వెళ్ళాలి కొంచెం మీరు ఇక్కడ ప్రేక్షకులకు వెనకాలకి వెళ్ళాలి క్రీడాకారులు కూర్చోవాలి కదా రైడ్ రౌండ్ పాయింట్ ఉతారా లైన్ ఎంపైర్ ఇటు సైడ్ లైన్ ఎంపైర్ ఎవరో ఉన్నారు ఆడేళ్ళు కూర్చోబెట్టాలి ఏ క్రీడాకారుడు అయితే మీరు ప్రేక్షకులు కాస్త దారి వదలాలి ప్రేక్షకులు కాస్త దారి వదలాలి కర్నూలు జిల్లా డిప్యూటీ చైర్మన్ రాజశేఖర్ గారు కోర్టులోకి వస్తున్నారు కాబట్టి కాస్త దారి ఇచ్చి సహకరించాలి కబడ్డీ ఆడుతుంటే చూస్తుంది స్వాగతం స్వాగత సుస్వాగత కర్నూలు జిల్లా పంచాయతీ మల్లెల రాజశేఖర్ గారికి ఉష్ణపురం గ్రామ నాయకులకు స్వాగతం సుస్వాగతం అదే కదా జిల్లా చైర్మన్ మల్లెల రాజశేఖర్ గారు ఉష్ణపురం టీం ని పరిచయం చేసుకున్నారు అలాగే కాలపొగ దేవస్థాన చైర్మన్ పుట్ట సుధాకర్ గారు అదేవిధంగా ఏఎస్ఐ సార్ గారు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు గ్రామ నాయకులు కూడా వాళ్ళతో పాటు అలాగే స్వాగత సుస్వాగతం సార్ సిట్కో శివ గారు వచ్చే మ్యాచ్ కొట్టే మ్యాచ్ ఎప్పుడు నేను షెట్కోర్ శివ సార్ ఆదినారాయణ కూడా క్రీడా కార్డు పర్చేజ్ చేసుకో కోరుతున్నాం కొడితే కూడా క్లిక్ కడతా చెప్పు జన గన్ షూటర్ దగ్గర కసాయి మరియు శకునాల మధ్యస్ పబ్జు గన్ను జరుగుతుంది కొట్టిందా బుర్ర సత్యమామడిగా టూటిం లైనప్ లైనప్ సారు యువజన క్రీడలకు మరియు స్టేడియం డిఎస్ఏ తరపు నుంచి సారు ముఖ్య అతిథిగా ఈ మ్యాచ్ కి టోర్నమెంట్ కి వచ్చేసారు ఉష్ణాపురం మరియు కాలపుక్క ఆలయం నుంచి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం సార్ ఈ రైడ్తో ఉన్నాం కాలా నెక్స్ట్ మ్యాచ్ కాలపొగ ఎస్బీఆర్ వర్సెస్ బుక్కాపురం సై ఈ రెండు జట్లు రెడీగా ఉండాలి బుక్కాపురం టీం డ్రెస్అప్ లో ఉంది కాలపొగ ఎస్బీఆర్ టీం ఎక్కడున్నా మైక్ పాయింట్ దగ్గర ఒకసారి రిపోర్ట్ చేయాలి టీం ఉందో లేదో జనఫై కదా డబుల్ టైప్ మీరు అఫీషియల్ చూసుకుంటారు అఫీషియల్ చూసుకుంటారు మీరు రావద్దండి కోర్టులకు దయచేసి అఫీషియల్స్ ఉన్నారు చూసుకుంటారు బాబు ఏ లైన్ అయినా కూడా క్రాస్ కావాలి టచ్ కాదు కావాల్సింది
కంప్లీట్ గా క్రాస్ కావాలి, క్రాస్ అయితేనే కౌంట్ అవుతుంది, టచ్ అయితే కౌంట్ రాదు. అదికేట అక్కడ గమనించాలండి, ఏ లైన్ అయినా కూడా కంప్లీట్ గా క్రాస్ కావాలి, టచ్ కాదు కావాల్సింది, క్రాస్ అయితేనే కౌంట్ అవుతుంది. ఆడద్దా ఎక్కువ సూపర్ ట్యాకిల్ ఉంటుంది, థర్డ్ రైడ్ ఉంటుంది. మీరు వెనకాలకి వెళ్ళాలి, ఇక్కడ క్రీడాకారులు కోర్టు కొంచెం బయటకు వెళ్ళాలి, కోర్టు లో ఉన్నారు. రైడర్ అవుట్, 1+2 3 points. తారాత్ కాలపక్క ఎస్బీఆర్ ఎక్కడుంది, టీమ్ ఉందా లేదా తొందరగా రిపోర్ట్ చేయాలి. మన క్రీడాకారులకు వచ్చేసిన స్కోరు 17-12. అతిథులుగా వచ్చేసిన పెద్ద వాళ్ళందరికి కబడ్డీ క్రీడ తప్పున ధన్యవాదాలు. మీరు ఊకే ఆడండి, మీ క్రీడాస్పత్రి మీరు ఆడండి. శకునాల 19-14 సేనాపురం, శకునాల 19.